మొతిచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది మనకు చాలా చాలా సింపుల్ అండి. మనం ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి 2 గంటల సేపు నానాక దాన్ని జల్లిగిన్నెలో వేసి మనం నీళ్ళని వడగట్టుకున్నాక దాన్ని మనం మిక్సీ బౌల్లో వేసి ఇలా బజ్జీల పిండిలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని దానికి కొంచెం చిటికెడు ఉప్పు వేసి కలిపి కడాయి పెట్టి ఆయిల్ వేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇలా బజ్జీల వేసుకోవాలి. చూడండి ఇలా బజ్జీల మనం వేసుకొని బజ్జీలు అంటుంది, ఇది బజ్జీలే స్పెషల్ అండి. ఇందులో ఈ బజ్జీలు ఇలా వేసుకొని మనం ఎర్రగా వేయించిన అవసరం లేదండి, మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని ఇలా మనం చల్లారనివ్వాలి. మొత్తం పిండిని వేసి చల్లారాక మనం దీన్ని చూడండి ఇలా మనకు సరిపోతుంది. చల్లారాక మిక్సీ బౌల్లో వేసుకొని మొత్తం మనం బూందీలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ చిన్న బూందీలా చూర ఇలా తయారైపోతుందండి. చూడండి చూడడానికి ఎలా ఉంది, మొత్తం చిన్న చిన్న మన బూంది గరిట లేకుండా చూర ఎలా తయారైపోయిందో. మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే అదే కప్పుతో చక్కెర అండి, చక్కెర డ్రై ఫ్రూట్స్ ఎలాయచీ అండి. ఒక కడాయిలో 2-3 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం 2 ఇది చాలా చాలా ఈజీ అండి. మనకు బూంది గరిట లేకుండా ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అండి. పిల్లలు లాక్డౌన్లో ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనం ఇది ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసి పావు కప్పు నీళ్ళు వేసి మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ తీసుకోవాలండి. అలా వాటర్ తీసుకొని వేసి ఒక చిటికెడు మన ఫుడ్ కలర్ వేసుకొని అలాగే ఏలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలా మనం తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలండి. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు స్వీట్స్ తినాలనిపిస్తే మనకు ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఈజీగా చేసి పిల్లలకు పెట్టొచ్చు, మనందరం ఇంటికి పది తినొచ్చండి. ఇలా తీగ పాకం, పెద్ద పాకం కూడా ఏం అవసరం లేదండి. దీనికి లే పాకం తీగ పాకం రాగానే ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ చూరని ఇందులో వేసి ఇలా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా మనం కొద్దిగా చల్లారాక ఇలా మనం ఉండలు ఒత్తుకుంటే మనకు లడ్డు, చూడండి యమ్మీ యమ్మీ లడ్డు ఎలా ప్రిపేర్ అయిపోయిందో. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మోతిచూర్ లడ్డు రెడీ అయిపోతుందండి. ఇంట్లో పిల్లలు లాక్డౌన్ వల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉండి బయట ఏమీ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాం కదండి మనం, కాబట్టి మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మోతిచూర్ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మనకు యమ్మీ యమ్మీ మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.